వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ పెట్టుకుంటాం జరిగింది. మీరు చూశారో లేదో, అదొక సైకోల సమాహారంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకే ఎవరికి మైక్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధినేతని తిట్టడానికి విమర్శిస్తానికి పెట్టుకున్న కార్యక్రమంలాగా కనిపించింది. అన్ని విషయాలు అన్ని కోణాల నుంచి మీడియా వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రోజాతో బాహుబలి సినిమాలో ఫస్ట్ అండ్ సెకండ్ హీరో ఏ రకంగా ఉంటారు, విలన్లు ఏ రకంగా ఉంటారు, మా నాయకుడు హీరో అని కూడా రోజాతో చెప్పిస్తాం జరిగింది. నాకున్న రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయకు అవడేలేరు తప్ప కళనాయకు మాత్రం డెఫినెట్గా అవుతారు ఈ రాష్ట్రంలో. అది కూడా నేను తెలియజేస్తున్నా. ఆయనకి హీరో అయ్యే ప్రస్థితే లేదు, హీరో పాత్ర రాదు ఆయనకి. మూడో విషయం, జగన్మోహన్ రెడ్డి తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు నిన్న. నాకు కోరిక ఉంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. 5 సంవత్సరాలకే కాదు 30 సంవత్సరాలకు అవ్వాలని ఉందనేది కూడా తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు. ఎక్కడైనా నేను ప్రజాసేవ చేయటం కోసం ముఖ్యమంత్రి అవుతానని కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి అవటం అని కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పదం కూడా ఎత్తకుండా కేవలం నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉందనేది తన మనస్సులో మాట నిజం చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకురావటానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము కళ్ళారా చూసాం రాజశేఖర రెడ్డి గారు ఇంకా బాడీ కూడా బయటికి తీసుకురాలా, అటువంటి పరిస్థితుల్లో సంతకాలు సేకరణ చేసి నాకు ముఖ్యమంత్రి చేయాలని కేవీపీ రామచంద్రరావుతో ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత కొంత గ్యాప్ అయినాక సోనియా గాంధీ గారు కానీ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఢిల్లీలో పిలిపించి, అయ్యా నువ్వు వచ్చే ఎన్నికల దాకా ఆగు, అప్పుడు దాకా కేంద్రంలోనికి తీసుకుంటాం, ఇప్పటికిప్పుడు ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదంటే వినకుండా ఇప్పుడే క్షణమే ముఖ్యమంత్రి కావాలని దీని మీద వేరే పార్టీ పెట్టి ఓదార్పు పేరుతో వెళ్ళాడు. మన సోనియా గాంధీ గారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరు చెప్పినా ఆమె గారు సంతకం పెట్టేది కాదు, తల కిందులైనా కేసీఆర్ సంతకం పెట్టేది కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడ్చి ఓదార్పు పేరుతో ఆంధ్రాలో తిరిగేటప్పటికీ అక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని వాష్ చేశాడు, ఇప్పటికైనా మనం తెలంగాణ వేరే చేస్తే తెలంగాణలో పట్టు ఉంటుందని ఆమె గారికి ఒప్పించి సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రం వేరే అవటానికి మూల కారణం ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకో విషయం మీకు తెలుసో తెలియదో చెప్తున్నా, నేను 1999లో నేను ఎమ్మెల్యే అయినాడు శాసనసభలో సోయానా రాజశేఖర్ రెడ్డి గారే తెలంగాణకి సంబంధించిన 8-10 మంది ఎమ్మెల్యేలు దానికి నాయకత్వం వహిస్తున్న చెన్నారెడ్డి గారికి తెలంగాణలు కండువాలేసి ఢిల్లీకి పంపించింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే. అసలు తెలంగాణ ప్రస్తావన వచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఒకటే, తెలంగాణ వేరే అయిపోతే ఆంధ్ర రాష్ట్రం మీద పూర్తి పట్టు సంపాదిద్దామనే ఆలోచనతో తెలంగాణ కండువాలేసి
చెన్నారెడ్డి నాయకత్వంలో ఆనాడు ఉన్న ఎమ్మెల్యేల్ని తెలంగాణ ఎమ్మెల్యేని ఢిల్లీకి పంపించిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిది. పదే పదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు అంటున్నారు 3 లక్షల పై చిల్లరి వాళ్ళ అవినీతి అనే ఒక పుస్తకం వేశారు. చిన్న పిల్లోని అడిగినా ఇది అబద్ధం అని చెప్తాడు. ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్రం వేరే అయినాక ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు 3వ సంవత్సరం అవ్వబోతుంది, 1 లక్ష పై చిల్లర మా బడ్జెటు, దాంట్లో ప్లానింగ్ ఎంత, నాన్ ప్లానింగ్ ఎంత, కనీసం అవగాహన లేకుండా 3 లక్షల పై కోట్లు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా నేల మీద ఉన్న భూమిని నాలికేసి మట్టి లేక మట్టి కూడా దొరకకుండా తినేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డిది. రెండోది, కనీసం మనిషి చచ్చిపోతే 6 అడుగులు స్థలం లేకుండా అన్ని స్థలాలు కాజేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అంతేకాదు, ఎంతో చరిత్ర ఉన్న 7 కొండలు దేవుడు కొండల్ని 7 కొండల అవసరంలా 1 కొండ చాలని రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే దేవుడు కొండలు కూడా వదలకూడదని ఆలోచనలో వెళ్ళిపోయారు. రెండో, చరిత్ర తిరిగేయండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక వక్ఫ్ ఆస్తులు అందరు ముఖ్యమంత్రుల కన్నా ముస్లిం వక్ఫ్ ఆస్తుల్ని ఎక్కువగా ఇండస్ట్రీస్కి అప్పచెప్పిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిదే. 1400 ఎకరాలు పోస్ట్ లొకాలిటీలో హైదరాబాద్లో రాజగోపాల్తో చేతులు కలిపి ఇదే విజయసాయిరెడ్డి, ఇదే కేబి రామచంద్రరావు, ఇదే రాజశేఖర రెడ్డి గారు 1400 ఎకరాలు అమ్మటం జరిగింది. ఈనాటి వరకు కేసు జరుగుతుంది. చంద్రబాబు గారికి డబ్బు మీద ఆశ లేదు. జగన్మోహన్ రెడ్డి, నేను ఆయన్ని చూస్తున్నా వచ్చిన గాడి నుంచి, ఆయనలో ఒకటే తపన ఉంది, ఒకటే, నేను గతంలో పొరపాటు చేశా, కేవలం తెలంగాణలోనే హైదరాబాద్లో ఐటీలు తెచ్చా, ఇటు విశాఖపట్నంలో విజయవాడలో మనం వాళ్ళ దగ్గర తీసుకురాలేకపోయా, దానికి ఆనాడు శాటిలైట్ లేకపోవటం వల్ల నేను ఇబ్బంది పడ్డా, ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మరిపించాలి, నేను కష్టపడాలి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే తపన, మంచి పేరు సంపాదించుకోవాలనే తపన చంద్రబాబు గారికి ఉందో తప్ప నీలాగా స్వార్థం, పదే పదే ముఖ్యమంత్రి, పదే పదే ముఖ్యమంత్రి, ఏమైనా గరుడియా, ఏమైనా బొమ్మల ఆట ఇది? అసలు పాదయాత్ర నీకెందుకండి? నువ్వేనా సీనియర్వా? దేశానికి స్వతంత్ర సమరయోధుడా? నువ్వు గతంలో చేసావు కదా, ఏ సందు వదలేవు నువ్వు? ఓదార్పు యాత్ర పేరుతో అన్ని గ్రామాలు వెళ్ళావు, అన్ని ఊళ్ళకి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ఎందుకు? ఎవడెవడో సలహాదారు చెప్పాడంట, ఈయన బయలుదేరుతాడంట. దేనికి పాదయాత్ర? పాదయాత్ర చేయాలంటే నీకు రాజకీయ అనుభవం ఉండాలి, సీనియారిటీ ఉండాలి, పోనీ నువ్వు ఏమైనా త్యాగాలు చేసి ఉండాలి. ఓదార్పు పేరుతో వెళ్ళి 1 రూపాయి ఇవ్వకుండా సమయం దండగా నష్టపోయిన వాళ్ళది, రోడ్ల మీద పబ్లిక్ ఇబ్బంది, నానా అవస్థలు పడ్డాం, కొన్ని ఎవరికైనా సహాయం చేశావా? నిన్న మీరు ఒక చూసారో లేదో మైనార్టీల పట్ల ఏదో పెద్ద ప్రేమ ఉందని ఓట్లు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మకై మతతత్వ పార్టీతో ఉందని ఎన్నికల్లో ప్రచారం చేశారు. నువ్వు చేసిన పని ఏంటి? మళ్ళీ రాజకీయ మలుపు చెప్తున్నారు. దళితులు కాళ్ళు పట్టుకుంటే తప్పే, దళితులు కాళ్ళు పట్టుకుంటే మేము హర్షిస్తాం, మేము నెత్తి మీద ఎక్కించుకోమంటాం. కానీ ఆ వ్యక్తి దేశానికి ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి స్వయం ఆయన నోటితో ఈ దేశంలో ముస్లింలు క్రైస్తవులు ఎస్సీలు ఉండే హక్కు లేదని చెప్పాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన ఈ ఏదైతే శివసేన బజరంగల్ ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్న వ్యక్తి ఆయన, నువ్వు గౌరవించుకో, సపోర్ట్ చేసుకో, మేమేం బాధపడం, కాళ్ళు పట్టుకున్నావు, నువ్వు పట్టుకుంది కాక నీ పక్కన ఉన్న విజయసాయి